Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అదే విధంగా అన్నదాతలు విన్ను విరిచారట జగన్మోహన్ రెడ్డి గారు. నేను మనవి చేస్తున్నా, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలు అన్నదాతలకు అమోఘమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఇవాళ మేము కొంటున్నామండి. మార్కెట్ విలువ తక్కువగా ఉండి ఎంఎస్పీ ఎక్కువగా ఉన్న చోట్ల రైతుల దగ్గర పసుపు కానీ శనగ కానీ మొక్కజొన్న కానీ జవారు కానీ ఇవన్నీ కొంటున్నాం, కొని స్టాక్ చేస్తున్నాం. అలాంటి ప్రభుత్వం ఇదే మనం చేస్తున్నాం. అంతేకాదు, రైతు భరోసా కేంద్రాలు రేపు 30వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలోనూ ప్రారంభించబోతున్నారు. అవి ఈ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా దండగా భవిష్యత్తుని చిత్రీకరించే విధంగా అవి ఉండబోతున్నాయని కూడా మనం చేస్తున్నాం. అక్కడే అన్ని కేంద్రాలు తయారవుతాయి. ఆ పక్కనే మళ్ళా జనతా బజార్లు వస్తాయి. అందరికీ రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అన్నీ కూడా ఒరిజినల్ తీసుకొచ్చి ప్రజలకు చేరువగా చేసే విధంగా, రైతులకు చేరువగా చేసే విధంగా ఒక మంచి అద్భుతమైనటువంటి పథకాలను తీసుకొస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది. అలాగే రైతు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలి. రైతులకు ఎలా ఉండాలంటే, ఈ 5 సంవత్సరాల పరిపాలన చివరిలో రైతులకు వ్యవసాయం అంటే దండుగ కాదు, వ్యవసాయం అంటే లాభసాటి అనేది, వ్యవసాయం అయితే పండుగ లాంటిది అనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రాక్టికల్ గా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే అన్నదాతలు వెన్ను విరిచారనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇవాళ నదుల్లో బ్రహ్మాండమైనటువంటి నీరుండి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి పంటలు పండాయి. రైతులు గిట్టుబాటు ధర రాకపోతే గిట్టుబాటు ధర వచ్చే విధంగా 3,000 కోట్ల రూపాయలు ఇంటర్వెన్షన్ చేసి ఇస్తున్నటువంటి సందర్భాన్ని మెచ్చుకునేటటువంటి మనసు మీకు మహానాడులు లేకపోవచ్చు, కానీ దూషించే హక్కు మాత్రం మీకు లేదు. చంద్రబాబు నాయుడు గారు దూషిస్తే ప్రజలు మిమ్మల్ని సహించరని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. ఇంకోటి, చాలా విషయాలు మాట్లాడారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేంటో తెలుసా, ఈ పుస్తకం మహానాడు కోసం వేసినటువంటి పుస్తకం, భయంకరం చింత తెచ్చిన పులుపుదోవల పుస్తకం మాత్రం ఈ సైజు ఉంది చంద్రబాబు నాయుడు గారు. మరి అదేంటో నాకు అర్థం కాదు. దీనిలో చేసేదేమి లేదు, కానీ అద్భుతంగా మేనిఫెస్టో కూడా ఒక దస్తా ఉంటుంది, ఏది రాసినా ఒక దస్తా ఉంటుంది, దానిలో పని మాత్రం ఏం చేయదు మహానుభావులు. అది విషయం అది. అయితే వాలంటీర్ వ్యవస్థ గురించి దీనిలో వారు మాట్లాడారు. చాలా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. వాలంటీర్ వ్యవస్థ అంటే పాపం ఆయనకి చాలా మంట. కారణం ఏంటంటే, అది ప్రజలకి అత్యంత చేరువగా ఉన్నటువంటి వ్యవస్థగా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన జనభూమి కమిటీలు పెట్టారే, అలాంటిది కాదు. ఇది ప్రజలకు చాలా చేరువగా ఉండి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకువెళ్లేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ మీద నిప్పులు జరుగుతా ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు 4,000 కోట్ల రూపాయలు వేస్ట్ చేస్తున్నామట, వారికి శాలరీస్ ఇచ్చి వాళ్ళు సారా అమ్ముతున్నారట, వాళ్ళు అక్రమ వ్యాపారం చేస్తున్నారట, కొన్ని చోట్ల అయితే రేపులు కూడా చేస్తున్నారట. ఏం పోయేగానే వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు, నాకు అర్థం కాదు. ఒక మంచి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే ఆ వ్యవస్థ మీద ఎందుకు దుమారం జల్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు వారిని నైతికంగా మొరల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నావు? నేను మనవి చేస్తున్నా, వాలంటరీ వ్యవస్థ ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థే కాదు, సచివాలయ సిబ్బంది ఇవాళ 270,000 మంది వాలంటీర్లు ఇవాళ పనిచేస్తున్నారు, సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముంగిటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థ మీద అనవసరమైన మాటలు మాట్లాడి వారి నైతికతను దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ విషయాన్ని గట్టిగా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. అంతేకాదు, 1,34,000 మంది సెక్రటేరియట్ స్టాఫ్ అద్భుతంగా పనిచేయబోతున్నారు. వీరందరి వల్ల ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక నూతనమైన వ్యవస్థలు ప్రారంభమై ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాల్లోకి
దిగబోతున్నటువంటి సందర్భంలో మహానాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన తాబేదారులు ఆయన టీము వాలంటీర్ల మీద విరుచుకుపడే కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం, మా కార్యక్రమాలన్నింటినీ కూడా దుయ్యబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. వారి తప్పిదాలను వారు గమనించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు, మరొక విషయం మీకు సందర్భంగా చెప్పదలుచుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు మహానాడులో. చాలా హాట్ టాపిక్ గా ఉంది ఇవాళ టీటీడీ ఆస్తుల వేలం. ఎవరు వేయాలనుకున్నారండి ఆస్తుల వేలాన్ని? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత వేయాలనుకున్నాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేయాలనుకున్నాడా? ఏమిటి దాని పూర్వపరాలు? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే కరోనా సమయంలోనే ఆస్తులు వేల వేయాలనుకున్నారా? అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఇలాంటి సమయంలో కాక ఇంకో సమయంలో వేలం వేసుకోవచ్చు అనేది ఆయన అభిప్రాయం. కారణం ఏమిటంటే ఆయన 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రవాడ కృష్ణమూర్తి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, ఇవాళ భానుప్రకాష్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ సభ్యుడిగా ఉన్నటువంటి ఆయన మెంబర్గా ఉన్నప్పుడు, మాణిక్యాలరావు గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మంత్రి అయినటువంటి వ్యక్తి, ఎలియన్స్ లో మంత్రి అయిన వ్యక్తి, ఆయన ఎన్నోమెంట్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఏమిటి? నిరర్ధకమైనటువంటి 50 స్థలాలు ఉన్నాయి, వీటిని వేలం వేయటం మంచిది అని వాళ్ళు నిర్ణయం తీసుకుని రికమెండ్ చేశారు. రికమెండ్ చేసిన తర్వాత అది అమలు కాలేదు. ఇప్పుడు దాన్ని పరిశీలి చేసే కార్యక్రమంలో బోర్డు దాన్ని పరిశీలిస్తే అరే ఎంత గందరగోళం చేస్తున్నారండి, ఎవరు గందరగోళం చేస్తున్నారు? కడవలు ఎవరన్నా చేస్తే పర్లా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గారు గందరగోళం చేస్తున్నారు, నిరాహార దీక్ష కూర్చున్నాను అన్న. అయ్యా నేను అడుగుతా, కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మీ మంత్రి గారు ఉన్నప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? సూటిగా సమాధానం చెప్తారా? అప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఆ రోజున భానుప్రకాష్ రెడ్డి గారు మీ పార్టీ సభ్యుడు, బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు కూడా సబ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఎందుకు దీన్ని 50 స్థలాలను విక్రయించమని రికమెండ్ చేస్తే దీనికి సమాధానం చెప్పగలుగుతారా? ఈ రెండింటికి సమాధానం చెప్పి మీ నిరాహార దీక్ష చేస్తే బాగుండేది. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోకుండా నిరాహార దీక్ష చేసే కార్యక్రమం చేసి ఏదో గందరగోళం చేసి సుబ్బారెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బురద జల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఆ బురద నిలుస్తుందండి? నాకు అర్థం కాలేదు. ఆ బురద నిలవదు. ఇది ఈ 50 స్థలాలు నిరర్ధకమైనటువంటి స్థలాలని, వీటిని వేలం వేయడం సమంజసమని భావించినటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వారే కాదైతే చెప్పనండి. ఇవాళ 888 జీవోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి దీన్ని వేలాన్ని ఆపండి, రద్దు చేయండి అని చెప్పారు. దీన్ని కూడా హర్షించలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా బురద జల్లటమే ప్రధానమైనటువంటి జయం. చంద్రబాబు నాయుడు గారికి, కన్నా లక్ష్మీనారాయణ గారికి రెండో పనే లేదు. అందువల్ల నేను మనవి చేస్తున్నాను, దేవాలయ భూముల్ని కాని అన్నిటినీ కూడా సంరక్షించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా ఆ బాధ్యత నిర్వహించడానికే సిద్ధంగా ఉన్నాం. నేను ఒకటి మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే అవినీతికి పాల్పడాలనే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మనవి చేస్తున్నాను. చిత్తశుద్దిగా పనిచేయాలనేటువంటి దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. అయినా ఆయన అవినీతి అవినీతి అవినీతి, ఎక్కడండి అవినీతి? నాకు అర్థం కాలేదు. నేను మనవి చేస్తున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అవినీతి ఎలా ఉన్నది, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవినీతి జరగకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఎక్కడన్నా ఒకడో ఆరో కకృతి పడితే పడ్డాడేమో సన్నాసుడు ఎవడన్నా, వాడి మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్దితో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడకూడదనేటువంటి దృక్పథంతో ముందుకు వెళుతున్నటువంటి నాయకుణ్ణి పట్టుకొని మీరు ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మహానాడులో. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మహానాడులో మమ్మల్ని విమర్శించడం కాదు, మహానాడులో ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఈ స్థితికి ఎందుకు పడిపోయారో ఆలోచించండి. మీ అబ్బాయి వారసత్వం పనికొస్తుందో రాదో ఒకసారి మనసు విప్పి మీ వాళ్ళందరితో మాట్లాడండి. మాట్లాడితే చెప్తారు మీ అబ్బాయి మీకు వారసుడిగా పనికొస్తాడో లేదో, ఎక్కడ తప్పుందో లేదో వాళ్ళు చెప్తారు. వాళ్ళని మనసు విప్పి మాట్లాడండి. ఆయన మాట్లాడుకోకుండా ఊరికి నేను జూముల్లో పెట్టి ఏదో గందరగోళం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురదలాని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజునైనా సరే, ఇంకా మిగిలిన ఒక్క రోజునైనా సరే మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకునే పని చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుంది, లేకపోతే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. గుర్తుపెట్టుకోమని మనవి చేస్తుంది. ఎన్టీఆర్కి భారతరత్నం ఇవ్వాలని తీర్మానం చేస్తారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాళ్ళు చేస్తాడు.
చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాట చెప్పాలి. విన్నుపోటు పొడవటం, దండేసి పొడటం చంద్రబాబు గారికి తెలిసినంతగా మరి ఎవ్వరికి తెలియదు. నందమూరి తారక రామారావు గారిని అధికారంలోకి దించింది, ఆయన మరణానికి కారణమయ్యింది నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప మరెవరైనా చెప్పండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా. అంతేకాదు మళ్ళా ఆయనకి దండేస్తాడు, ఆయనకి భారతరత్నం ఇవ్వమని పొగుడుతాడు, నిరంతరం ఆయన జపమే చేస్తాడు. ఇది దుర్మార్గం. ఇంతకన్నా దుర్మార్గమైన పని ఇంకేమైనా ఉన్నదా ఒకసారి తెలుగు ప్రజలు ఆలోచించుకోవాలి. నిజమైన నందమూరి తారక రామారావు గారి అభిమానులు కూడా ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎన్టీ రామారావు గారి పేరు తలిచేటటువంటి నైతిక అర్హత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని అంగీకరించిన వాళ్ళు అంగీకరిస్తారు, అంగీకరించని వాళ్ళు అంగీకరించరు. అది వారిష్టం.